కేసీఆర్ సారు గవర్నర్ అమ్మకు గంత రెస్పెక్ట్ ఎందుకు ఇస్తాండో తెలుసా ఆ సారు పబ్బం గడిచి బిల్లులు ముందుకు పోవాలంటే గవర్నర్ అమ్మని పట్టక తప్పదట అందుకేనట నమ్ముకున్న వాళ్ళనున్న టేట్లో ముంచినవు కదన్నా అమెరికా పర్యటన అభ్యర్థుల ప్రకటనప్పుడు ఎందుకు పోయినావో అర్థమైంది ఉన్న ఆస్తులు నమ్ముకున్నాం పెట్టుకున్న నమ్మకం బాయే మళ్ళా పదవులు ఇస్తా అని చెప్పి బుజ్జగించే ప్రయత్నం చేస్తానవా కేటీఆర్ అన్న గీ కుట్ర తగదు అని చాలా మంది కక్కలేక మింగలేక ఏడుస్తారట ఇగో ప్రజల మధ్య ఉన్నా ప్రజల మధ్యనే ఉంటా ప్రజల కోసమే ఉంటా అని రాజయ్య కొత్త పాట పాడతాడట ఖమ్మంలో ఉన్న పది నియోజకవర్గాల మీద కేసీఆర్ సార్కి మహా టెన్షన్ ఎక్కువైందట ఏమైతుందో ఆ పది అసెంబ్లీ నియోజకవర్గాలు బిఆర్ఎస్ గోవింద అంటదేమో అని భయంతో ఉన్నారట తుమ్మల మాత్రం ఎవరితో ఏమి మంతనాలు చేయించినా తగ్గేదేలే అన్నట్టున్నాడట అసలు తుమ్మలతో మాట్లాడాలంటేనే భయపడుతున్నారట ఎందుకంటే ఆశ పెట్టి ఇప్పుడు గోస పట్టిస్తా ఊకుంటారా అట్లే కాదు అసమ్మతి సెగలు తగ్గించడానికి చాలా మంది నేతల్ని పంపించి బుజ్జగించే ప్రయత్నం చేసినా అవి ఏవి చెల్లట్లేదట ఇన్ని రోజులు ఆశ పెట్టి మళ్ళీ ఎమ్మెల్సీ ఉన్నాయి కార్పొరేషన్లు ఉన్నాయి చైర్మన్లు అంటే రెండు వేల ఇరవై ఐదు దాకా ఉన్న ఏడుగురు ఎమ్మెల్సీలలో ఎంతమందికి ఇస్తావు అది తీసుకపోయి ఎర్రజెండోళ్ళకి ఇస్తావా అసమ్మతోళ్ళకి ఇస్తావా లేకపోతే నీ కొడుకు ఆశ పెట్టిన వాళ్ళకి ఇస్తావా ఏంది నువ్వు గిట్లా అని చెప్పి మస్సు గుస్సా అవుతాడట వీటితో పాటు ప్రధాని మోదీకి మరొక అరుదైన పురస్కారం లభించిందట ఆ అరుదైన పురస్కారం ఇప్పటి వరకు ఎవ్వరికి లేదు ఎంత పొగుడుతున్నారో అంట అంతేకాదు మందు కోసం ముందు చూపు చూస్తానట ఇగో ఆప్కారోళ్ళు కొనండి 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 మందు కొనండి మందు కొనండి అంత దగ్గరుండి కొనిపిస్తానట వచ్చేది ఎన్నికలు నో స్టాక్ అనే బోర్డు ఎక్కడ కనబడద్దు కాబట్టి బాగా మందు కొనిపెట్టండి అని చెప్తానట ఇగో ఒకే కంపెనీ నుంచి ముప్పై ఐదు వేల దరఖాస్తులు వచ్చినాయి తెలుసా మందు ఏమంటారు లిక్కర్ షాప్ల కోసం నమ్ముతారా హారే ఎంత గిరాకీ మందుకి గిట్ల మస్తు ముచ్చట్లున్నాయి ఆలస్యం ఎందుకు కర్గే సార్ ఇవాళ అమిత్ షా సార్ రేపు వస్తారు ఇక ఆడైతే ఏం మాట్లాడతారు ఏం హామీలు ఇస్తారు అని ప్రజలంతా ఎదురు చూస్తారు